నిధులు ఇవ్వకుండా నిర్మాణాలు చేయకుండా రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేసిన జగన్ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాకుండా కుట్రలు చేసిన వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సీఎంఓ విడుదల చేసిన నోట్లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదలకు సంబంధించి జరిగిన కసరత్తులో గత ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2019 తర్వాత రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులివ్వకపోవడానికి దారితీసిన కారణాలను ముఖ్యమంత్రి కార్యాలయం శ్వేతపత్రంలో ప్రస్తావించింది. రాజధాని నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ గత ప్రభుత్వం చేసిన ఆరోపణల కారణంగానే రాజధానికి నిధుల విడుదలలో జాప్యానికి కారణమని అందులో పేర్కొంది. స్వయంగా ప్రభుత్వమే అవినీతి ఆరోపణలు చేయడంతో కేంద్రం నిధులివ్వలేదని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని నిర్మాణం కోసం గతంలో 2,500 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. అందులో 1,500 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖలోని వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అవినీతి ఆరోపణల వివరాలివ్వాలని కోరినా అప్పటి వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదని నాటి లేఖలోనే కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. రాజధాని అమరావతిని గత వైకాపా ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం ధ్వంసం చేసిందని ఎన్డీఏ కూటమి పార్టీలు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాయి. అమరావతి విధ్వంసం వెనుక కుట్రకోణం ఉందనడానికి కేంద్రం పంపిన ఈ లేఖ దానికి నాటి ప్రభుత్వ సమాధానం డాక్యుమెంట్లే నిదర్శనమని కూటమి ప్రభుత్వం చెబుతోంది. చేసిన ఆరోపణలో పైసా అవినీతిని గత ప్రభుత్వం చూపలేకపోయిందన్న కూటమి ప్రభుత్వం రాజధానికి నిధులను అడ్డుకునేందుకే జగన్ ప్రభుత్వం అడ్డగోలు ఆరోపణలు చేసిందనే విషయం కేంద్రం లేఖ ద్వారా స్పష్టమైందని తేల్చి చెప్పింది.